జగిత్యాల జిల్లాలో గడ్డం వెంకటస్వామి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ పేషెంట్స్ కి అవసరార్థమై కావాల్సిన ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ను పెద్దపల్లి మాజీ ఎంపీ బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి తరపున ఆసుపత్రి సూపరింటెండెంట్ సుదక్షిణాదేవి డిఎంహెచ్ఓ శ్రీధర్ కు అందజేశారు కాకా ఫౌండేషన్ సభ్యుల బృందం. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను పంపిణీ చేశారు కాకా ఫౌండేషన్ ట్రస్ట్. కోవిడ్ పాండమిక్ వేళ ఇంత ఆక్సిజన్ కూడా అందక ప్రాణాలు కోల్పోతున్న వారి కలిచివేసే ఘటనలు బీజేపీ కోర్ కమిటీ సభ్యులు పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామిని కదిలించాయి. అందుకే తండ్రి దివంగత స్వర్గీయ గడ్డం వెంకటస్వామి పేరిట నెలకొల్పిన కాకా ఫౌండేషన్ ద్వారా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఐసోలేషన్ సెంటర్స్ కు అందించే బృహత్తర కార్యక్రమానికి తెరతీశారు వివేక్. అందులో భాగంగా ఈరోజు జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి కూడా ఆక్సిజన్ కాన్సంట్రేటర్ను అందజేశారు. ప్రపంచమంతా చూస్తున్న విషయమే. అయితే ఈ సమయంలో ఆక్సిజన్ గవర్నమెంట్ సర్వే చేసినప్పటికీ ఇంకా మనకు ఎంతమంది పేషెంట్స్ వచ్చినా ఇంకా ట్రీట్ చేయడానికి మనకు ఇంకా ఆక్సిజన్ అవసరం పడుతుంది. ఈ సందర్భంలో కాకా ఫౌండేషన్ ద్వారా మనకు ఒక ఆక్సిజనేటర్ అంటే గాలిలోంచి ఆక్సిజన్ తయారు చేసి మనకు పేషెంట్కి ఇచ్చే మెషిన్ మాకు డొనేషన్ ఇచ్చినందుకు వారికి సర్వదా కృతజ్ఞత. ఈ రోజున కాకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా ధర్మపురి కాన్స్టిట్యూన్సీ జగిత్యాల జిల్లా ప్రజలకు బడుగు బలిగిన వర్గాల ఆశా చేస్తున్నటువంటి వివేక్ గారికి ఈ రోజున సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని ప్రజలకు అందుబాటులో ఆక్సిజన్ ఇచ్చినందుకు అనేక ధన్యవాదాలు ప్రజల తరఫున మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాకా ఫౌండేషన్ ద్వారా. కరోనా బాధితులకు ఉచితంగా ఇంటికే భోజనం అందించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సేవా ఆహార్ పేరుతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలంగాణ ఉమెన్స్ సేఫ్టీ అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా, తెలంగాణ ఉమెన్స్ సేఫ్టీ డీఐజీ సుమతిలు పేర్కొన్నారు. శనివారం సైబరాబాద్ కమిషనరేట్ పరిధి అల్వాల్ సర్కిల్ కనజీగూడలోని శోభా ఫంక్షన్ హాల్లో తెలంగాణ పోలీస్ శాఖ వారు సేవా ఆహార్ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుటుంబాలలో అందరూ కరోనా బారిన పడ్డారని, వారి కోసం ఇంటికే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భోజనం పంపుతామని తెలిపారు. సత్యసాయి సేవా సమితి, అక్షయపాత్ర, శ్రేయోభిలాషుల సౌజన్యంతో స్విగ్గీ, బిగ్ బాస్కెట్, వివిధ స్వచ్ఛంద కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యంతో పౌష్టిక ఆహారం ఇంటికే పంపిస్తామని అడిషనల్ డీజీపీ స్వాతి తెలిపారు. సేవా ఆహార్ పేరుతో పోలీస్ శాఖ సరికొత్త కార్యక్రమం చేపట్టామని, రోజుకు 2000 మంది బాధిత కుటుంబాలకు ఫ్రీ ఫుడ్ పనిచేస్తోందని డీఐజీ సుమతి తెలిపారు. We can only ensure that
पैंडेमिक महामारी वलन चाला मंदी कोविड 19 तो पाल्पडुतुन्नारु इप्पुडु चाला मंदी आइसोलेशन लो उन्नारु क्वारंटाइन लो उन्नारु फूड पेट्टुकोवडानिकी कूडा एवरू लेरु ई अन्नी आलोचिंची मन तेलंगाण पुलिस वुमन सेफ्टी विंग तरफुन चाला मंदी स्वच्छंद संस्थलु తర్వాత వాలంటీర్స్ తో పాటు ఒక సేవా ఆహార్ అని ఒక ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరిగింది. దీంతో అంటే ఫ్రీ లంచ్ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ కానీ ఇంకా స్విగ్గీ కానీ బిగ్ బాస్కెట్ కానీ తర్వాత హోప్ ఆర్గనైజేషన్ లీడ్ లైఫ్ ఫౌండేషన్ ఇలాంటి చాలా స్వచ్ఛంద సంస్థలు ద్వారా ఈ ఫ్రీ ఫుడ్ మేము ఇంటికి పంపడం జరుగుతుంది. దీంట్లో ఇప్పుడు అక్షయ పాత్ర వాళ్ళు కూడా మనతో పాటు ఉన్నారు. తర్వాత ఫుడ్ బేసిక్గా మన శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ వాళ్ళు కుక్ చేసి మళ్ళీ డిస్ట్రిబ్యూషన్కి సేవా మన స్విగ్గీ తర్వాత బిగ్ బాస్కెట్ వాళ్ళు పెంచుతున్నాము. నాకు చాలా సంతోషంగా ఉంది. చాలామంది వాలంటీర్స్ మనతో పాటు ఉన్నారు ఈ మంచి కార్యక్రమం కోసం. అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ నేను అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇలాంటి సేవా కార్యక్రమం అంటే ఒక రకంగా చాలా ఎన్కరేజింగ్ ఉంది. చాలా వాలంటీర్స్ ముందుకి వస్తున్నారు. దీని ద్వారా చాలామంది అంటే ప్రతిరోజు ఆల్మోస్ట్ 2000 మందికి ఈ ఫుడ్ ఫ్రీ లంచ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంట్లో ఒక వాట్సాప్ కూడా ఉంది. తర్వాత ఒక రాబోయే కాలంలో మేము ఒక యాప్ కూడా తయారు చేస్తాము. దాని ద్వారా కూడా ప్రజలు మన వరకు రీచ్ చేస్తారు. 6 గంటల ముందు రిక్వెస్ట్ అయితే మేము ఆ లంచ్ ప్రొవైడ్ చేయగలుగుతాము. 6 గంటల తర్వాత రిక్వెస్ట్ అయితే నెక్స్ట్ డే కోసం ఆ రిక్వెస్ట్ నేను చేసేస్తాను. సో ఇలాంటి అందరు మనతో పాటు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్తో మన ఉమెన్ సేఫ్టీ వింగ్తో. సో ఈ కార్యక్రమం మేము చేయగలుగుతున్నాము. ఫస్ట్ లాక్డౌన్లో కూడా ప్రముఖ స్వచ్ఛంద సంస్థ సత్యసాయి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం వల్ల మనం 90 స్వచ్ఛంద సంస్థల ద్వారా ఆల్మోస్ట్ ఫుడ్ రేషన్ తర్వాత మైగ్రెంట్ లేబర్కి ట్రాన్స్పోర్ట్ ఇదంతా కూడా టెక్నాలజీ సహాయంతో అందరినీ మనం దగ్గర తీసుకొని రావడం జరిగింది. అయితే సెకండ్ లాక్డౌన్లో మనం అబ్జర్వ్ చేసింది ఏమంటే ఫ్యామిలీస్ టోటల్గా అడాప్ట్ కావడం, వాళ్ళకి బయటకు వెళ్ళి ఫుడ్ తెచ్చుకోలేని పరిస్థితిలో ఉండడం. ముఖ్యంగా ఉమెన్ సేఫ్టీ వింగ్ మేడం గారి ఆధ్వర్యంలో మనం ఆలోచించింది ఏమంటే సీనియర్ సిటిజన్స్ తర్వాత పిల్లలకు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఎవరు తెచ్చిచ్చే పరిస్థితిలో లేదు, ఫాలో చేసుకోలేకపోతున్నారన్న ఉద్దేశంలో మళ్ళీ తిరిగి ఆ స్వచ్ఛంద సంస్థలు అందరినీ కూడా ఒక దాటి మీద తీసుకొని రావడం. తర్వాత ఇది సేవా ఆహార్ అన్న అప్లికేషన్ ద్వారా వీళ్ళందరినీ కూడా ఒక చోటికి తీసుకొని రావడం. ఫుడ్ ఎక్కడైనా ఎవరైనా చేయొచ్చు, దాన్ని కలెక్టింగ్ పాయింట్స్ డిసైడ్ చేయడం, ఆ కలెక్షన్ పాయింట్స్ నుంచి స్విగ్గీ బిగ్ బాస్కెట్ ద్వారా మనము నేను కోరితే వాట్సాప్ మీద కానీ లేదంటే ఉన్న అప్లికేషన్ మీద కానీ వాళ్ళ ఇంటికే డెలివరీ చేయడం, ఇది ఎంటైర్ ప్రాసెస్ రన్ అవుతుంది. దీంట్లో ఎంతోమంది 100 మంది వాలంటీర్లు ఇండివిజువల్గా తర్వాత ప్రముఖ సేవా సంస్థల ద్వారా తెలంగాణ పోలీస్ ఉమెన్ సేఫ్టీ కోఆర్డినేషన్లో అందరూ కలిసి పనిచేస్తున్నారు. అండ్ ముఖ్యంగా దీంట్లో ఇంకో ఆస్పెక్ట్ ఏమంటే న్యూట్రిషన్ ఫుడ్ చాలా న్యూట్రిషియస్గా తర్వాత బై 1 o'clock మ్యాక్సిమం 1 కుటుంబం లోపల వారి ఇంటి దగ్గర ఫుడ్ డెలివరీ అయిపోతుంది. దీనివల్ల చాలామంది కూడా ఫుడ్ గురించిన రివ్యూస్ వాట్సాప్లో ఇవ్వడము కూడా మాకు ప్రోత్సాహకరంగా ఉంది. అండ్ ఇంతమంది ఎన్జిఓస్ అంటే వీళ్ళందరూ కూడా మంచి మనిషి మంచి సంస్థలు దాంట్లో పోలీసులో కూడా నడవడం డీజీ గారి ఆధ్వర్యంలో మేడం గారి ఆధ్వర్యంలో ఇవన్నీ మనం చేయగలగడం.
జమ్మికుంట మున్సిపాలిటీ పాలక వర్గం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తుందని చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు తెలిపారు. జమ్మికుంట పట్టణంలోని మున్సిపల్ చైర్మన్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజాప్రతినిధులతో పాటు హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్లు ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వెంటే ఉంటామని ప్రకటన చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గం ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలతో సహా అందరూ ముఖ్యమంత్రి చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కేసీఆర్, కేటీఆర్, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, బోయినపల్లి వినోద్ కుమార్ నాయకత్వంలో జమ్మికుంట మున్సిపల్ పాలకవర్గం పనిచేస్తుందని చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ శాఖ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మరియు ప్రభుత్వ ఆర్థిక సలహాదారు బోయినపల్లి వినోద్ కుమార్ నాయకత్వంలో నియోజకవర్గం ప్రజాప్రతినిధులతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు అందరం వారి ఆధ్వర్యంలో పనిచేస్తామని, చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పలు అభివృద్ది కార్యక్రమాలు చేపడతామని, జమ్మికుంట మున్సిపాలిటీని మరింత అభివృద్ది చేస్తానని చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్తో పాటు ఎంపీపీ దొడ్డే మమత, సహకార సంఘం చైర్మన్ పొనగంటి సంపత్, వివిధ గ్రామాల సర్పంచ్లు, పలువురు కౌన్సిలర్లు, ఎంపీటీసీ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నేతృత్వంలో భారతదేశంలోనే కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్దలు ముఖ్యమంత్రి గారు నిధుల నియామకాల మీద ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఏర్పడిన తర్వాత మరి కేసీఆర్ గారు తెలంగాణ పార్టీ ఆవిర్భవించిన నుంచి ఈరోజు వరకు కూడా ఆర్నిశలు ప్రాణాలు త్యాగం చేసి మరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మరి కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఎన్నో సంక్షేమ పథకాలు కావచ్చు, మరి ఈనాడు యాసంగిలో కూడా మరి చెర్లు వాగులు పొంగిపోయే విధంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రం ముందు పోతున్న దిశలో మరి కరోనా టైంలో కూడా రైతాంగం పండించిన పంటను కూడా మరి ఐకేపీ సెంటర్ల ద్వారా, సహకార సంఘాల ద్వారా, మహిళా సంఘాల ద్వారా కూడా ప్రతి గింజను కూడా నేరుగా రైతు సంఘాల దగ్గరికి వచ్చి పండించిన పంటను కూడా కొనుగోలు ఇస్తున్నాయి ఈ ప్రభుత్వంలో. మరి హుజూరాబాద్ కనెక్షన్లో మరి రాజకీయాలకు మరి ఊహించని విధంగా మరి హరిమారిన కారణాల వల్ల హుజూరాబాద్ కనెక్షన్లో ఒక వ్యవస్థ ఏర్పడ్డది కాబట్టి అందులో పెద్దల కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ పార్టీకి కట్టుబడి పనిచేస్తామని మా జమ్మికుంట మున్సిపాలిటీ గౌరవ కౌన్సిలర్లు, మా ఎంపీపీ గారు కావచ్చు, మా గౌరవ సింగిల్ విండో చైర్మన్ గారు, మా పెద్దలు మాజీ సర్పంచ్ పొన్నడు మల్లన్న గారు కావచ్చు, గౌరవ సర్పంచ్లు గౌరవం కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున కూడా ఈనాడు మరి కేసీఆర్ గారి పాలనలోనే మేము పనిచేస్తామని మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈనాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ముఖ్యంగా ముఖ్యమే గొప్ప, వ్యక్తులు ముఖ్యం కాదు. మరి తెలంగాణ రాష్ట్రంలో మరి పెద్దలు కేసీఆర్ గారు మరి ప్రాణాలు త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రం మరి ఏర్పాటు చేసిన ఘనత మరి కేసీఆర్ గారికి దక్కింది కాబట్టి మరి దీనికి లీడర్ ఒకడే కేసీఆర్ గారు కాబట్టి ఆ కేసీఆర్ గారి నేతృత్వంలోనే మేము పనిచేస్తాం. మా రెండు జమ్మికుంట హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలో మరి పెద్దలు కేటీఆర్ గారి నేతృత్వంలో మరి రెండు మున్సిపాలిటీకి సంబంధించిన సమస్యల పైన కూడా మేము ఇప్పటికే వినియోగించడం జరిగింది. ఆ రెండు మున్సిపాలిటీ పరిధిలో ఏదైతే సమస్యలు వాటిని కూడా పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి కూడా రెండు మున్సిపాలిటీ పరిధిని కూడా మరి ముందు అభివృద్ధి పథంలో ఉంచుతానని కూడా కేటీఆర్ మాకు హామీ ఇవ్వడం జరిగింది. పెద్దలు కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, గంగుల కమలాకర్ గారు కావచ్చు, వినోద్ కుమార్ గారు కావచ్చు, వాళ్ళందరి నేతృత్వంలో పనిచేయడానికి ఈనాడు మా హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీలో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి పెద్ద ఎత్తున కూడా ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఈ ముఖ్యం తప్ప మాకు వ్యక్తులు ముఖ్యం కాదు కాబట్టి మరి కేసీఆర్ గారు వెంటనే ఉంటాం, తెలంగాణ పార్టీలో కొనసాగుదాం, తెలంగాణ పార్టీని ముందు తీసుకుపోతాం, తెలంగాణ కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలను కూడా ప్రతి లబ్ధిదారిని చేరే విధంగా మేము చేరవేసే విధంగా పనిచేస్తాం. మరి మేమందరం కూడా తెలంగాణ ప్రభుత్వంలో కొనసాగుతామని మరొకసారి మీడియా మిత్రుల ద్వారా మా గౌరవ కౌన్సిలర్లు కావచ్చు, పెద్దలు సర్పంచులు, ఎంపీపీ, జెడ్పీటీసీ, మాజీ ప్రజాప్రతినిధులు, సింగిల్ విండో చైర్మన్, వారి డైరెక్టర్లు, వైస్ చైర్మన్ గారు మరి అంత కంఠంతో ఈనాడు కేసీఆర్తోనే ఉంటామని ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు జరిగిన పరిమాణాలతో మరి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మా గౌరవ కౌన్సిలర్లు, సర్పంచులు, సింగిల్ విండో అధ్యక్షుడు, అలాగే ఎంపీటీసీలు, మా నాయకులు అందరం కలిసి కూడా ఈరోజు కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాం. మరి మేమందరం కూడా బీఫామ్ కారు గుర్తు బీఫామ్ పైన గెలవడం జరిగింది. ఎందుకంటే అప్పుడున్న
మంత్రివర్యులు ఈటలందర్ గారు నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీ బి ఫామ్ తీసుకున్నాం మేము అందరం గెలిచినాము అధిష్టానం నిర్ణయం మేరకు మరి వారిని మంత్రి పదవి నుండి బర్తరాఫ్ కేసీఆర్ గారు చేయడం జరిగింది మరి వారు పార్టీకి దూరం అవుతూ ఇతర పార్టీలతో కలుస్తూ మరి వారు వేరే నాయకత్వంలో ముందుకు పోతా ఉన్న సందర్భంలో మరి మేము గెలిచినప్పటికీ కూడా టిఆర్ఎస్ పార్టీ గుర్తే కనుక కారు గుర్తే కనుక మరి తప్పకుండా మేమందరం ఈడలేందర్ గారి నాయకత్వంలో పని చేయము పార్టీ వైపే ఉంటాము కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి తెలియజేసేందుకే ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ప్రజలు కూడా మమ్మల్ని కోరుతా ఉన్నారు ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయి ప్రభుత్వంకు మీరు తోడుండాలి ప్రభుత్వం ద్వారా గెలిచిన మీరు మరి పార్టీకి ప్రభుత్వానికి సపోర్టుగా ఉండాలని చెప్పి కూడా ప్రజలు మమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నారు మరి సందు కూడా మేమందరం మరి వారి ప్రజలు పనిచేస్తూ పోతా ఉన్నాం కనుక నేను ఒకటే కోరుతా ఉన్నా నాయకులను ప్రజలను కార్యకర్తలను తప్పకుండా మనందరం టిఆర్ఎస్ వైపు ఉండి కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో మన స్థానిక లీడర్లైన మరి కమలాకర్ అన్న కావచ్చు వినోద్ అన్న కావచ్చు మరి ఎమ్మెల్సీ నారదాస్ గారు కావచ్చు ఎవరైనా కానీ వారి అందరి సహాయ సహకారాలతో మరి ఇక్కడ ప్రజలకు పనిచేస్తూ ప్రజల అవసరాలు తీస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ముందుకు పోవాలని చెప్పి మరి నేను కోరుతా ఉన్నా ప్రెస్ మీట్ చేయడం జరుగుతుంది తక్కలపల్లి రాజేశ్వరరావు సార్ గారి అధ్యక్షతన కౌన్సిలర్లు ఎంపీడీసీలు సింగిల్ బెంచ్ చైర్మన్లు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరుగుతుంది మన సర్పంచ్లు కూడా పాల్గొనడం జరుగుతుంది టీఆర్ఎస్ బీఫామ్ ఇచ్చింది కాబట్టి మనం గెలిచినాము అదేవిధంగా పెద్దలు కేసీఆర్ గారు చేపట్టిన సంక్షేమ పథకాలు కావచ్చు ఆయన చేసిన అభివృద్ధి పనులు కావచ్చు వాటి వల్లనే మనం ఈరోజు మనం టీఆర్ఎస్ పార్టీలో గెలిచినాం కాబట్టి ప్రతి ఒక్క అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి అండదండగా ఉండి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలలోకి తీసుకెళ్ళి మన జమ్మికుండ మండలాన్ని ఇంకా అభివృద్ధి ప్రదంలో నడిపిస్తానని పత్రిక మూలంగా తెలియజేస్తున్నాను బాచుపల్లి జీడిమెట్ల బొల్లారం బంజారాయిల్స్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలలో రాత్రిపూట దారి దోపిడీకి పాల్పడుతున్న ఆరుగురు దొంగలను బాచుపల్లి పోలీసులు అరెస్టు చేసి శనివారం ఏసీపీ సురేందర్రావు ఆధ్వర్యంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ రాత్రిపూట ఒంటరిగా ఉన్న వారిపై దాడి చేసి దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలని విలాసాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్న వీరందరూ యువకులని తెలిపారు పగటిపూట జొమాటో స్విగ్గీ వంటి వాటిలో పనిచేస్తూ రాత్రిపూట దొంగతనాలు చేస్తూ దొంగిలించిన ఫోన్లను ఓఎల్ఎక్స్లో ఈ యువకులు అమ్ముతున్నారని వెల్లడించారు జూబ్లీ హిల్స్ లోని ఫిలిం నగర్ దగ్గర గల ఇందిరా నగర్ లో నివాసం ఉండే మన వినయ్ మహేష్ దిలీప్ విజయ్ మణిదీప్ అర్జున్ మరియు ఇంకొక నలుగురు వ్యక్తులు యువకులు అందరూ కూడా ఒక రెండు ముఠాలుగా ఏర్పడి వీరందరి యొక్క వయస్సు 20 నుంచి 25 సంవత్సరాలు ఉన్నాయి వీరు జొమాటో స్విగ్గీ మనకు డెలివరీ బాయ్స్గా పనిచేస్తున్నారు ఇంకా కొద్దిమంది ఆఫీసులలో ఆఫీస్ బాయ్స్గా పనిచేస్తూ సాయంత్రం పూట అందరూ ఒకడ చేరి ఒక రెండు ముఠాలు ఏర్పడి రెండు మోటార్ సైకిళ్ళ మీద సిటీలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తుల నుంచి రోడ్ సైడ్ ఒంటరిగా నడుస్తున్న వెహికల్ మన వ్యక్తుల నుంచి సాయంత్రం 8:30 నుంచి ఉదయం 5 గంటల వరకు వారిని విచక్షణారహితంగా కర్రలతోటి తర్వాత రాళ్లతోటి తర్వాత చేతులు ఉన్నటువంటి హెల్మెట్తోని విచక్షణారహితంగా కొట్టి వారి దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోను నగదును దొంగతనం చేసి వాటిని మరునాడు ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెట్టేసి డబ్బులు సంపాదిస్తున్నారు ఈ విధంగా వీరు గత 8 నెలల నుంచి బాచుపల్లిలో ఒక 5 కేసులు జగద్గిరిగుట్ట జీడిమెట్ల బొల్లారము సంగారెడ్డి జిల్లా బొల్లారము బంజారా హిల్స్ దుందిగల్ పిఎస్ పరిధులలో
మొత్తం 10 దొంగతనాలు పాల్పడ్డారు. అందులో గాను ఆరులో మనము నిన్న సాయంత్రం 4 గంటలకు ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి 11 సెల్ ఫోన్లు, వారు నేరానికి ఉపయోగించినటువంటి 2 మోటార్ సైకిళ్ళు, అదేవిధంగా ఒక 1800 రూపాయల నగదుని కూడా మనం స్వాధీనం పరచుకోవడం జరిగింది. వారందరినీ కూడా ఈరోజు మనకు కన్సర్న్ కోర్టులో ప్రవేశపెట్టి అక్కడి నుంచి వారిని మనకు జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరుగుతుంది. తర్వాత వీళ్ళని అరెస్ట్ చేయడంలో, కేసులు ఇన్వెస్టిగేట్ చేయడంలో చాలా చక్కగా పనిచేసినటువంటి మన నరసింహారెడ్డి గారు, వారి క్రైమ్ ఎస్ఐ రాజు యాదవ్, వారి క్రైమ్ టీమ్ అందరినీ కూడా అభినందిస్తాం. తగిన రివార్డ్స్ కూడా సిఫార్సు చేయడం జరిగింది. రెక్కీలాగా ఏం కాదు, కాకపోతే ఏంటంటే ప్రతిరోజు చాలాసార్లు తిరుగుతారు కాబట్టి అదే రెక్కీలాగా కూడా పనికి వస్తుంది. ఒకసారి వాళ్ళు సక్సెస్ కాకుండా కూడా రెక్కీలాగా కూడా పనిచేస్తుంది. ఎవరైతే రోడ్ సైడ్ ఒంటరిగా తర్వాత ఎవరు నిర్మాణ ప్రాంతంలో నడుచుకుంటూ పోతుందో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. మెయిన్ ఏంటంటే వాళ్ళ అవతలనుండి భయభ్రాంతులకు గురి చేయటము, వారి విచక్షణ రహితంగా కొట్టడము, వాళ్ళ దగ్గర నుండి ఫోను అయి డబ్బులు గుంజుకోవటము, ఆ విధంగా మీరు చేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆరుగురిని, మిగతా 4 కూడా మనకు వేరే పోలీస్ స్టేషన్ వాళ్ళ అవసరం ఉన్నది, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఫోన్లు అమ్మేశారా సార్? వాళ్ళ దగ్గర ఫోన్లు ఏమంటే అమ్మేసారు, అన్ని అమ్మేసారు. ఇవన్నీ మనం రికవర్ చేసినాం, ఓఎల్ఎక్స్లో అమ్మాయిని రికవర్ చేసినాయి. ఇవన్నీ మైనర్లు ఎవరు ఉన్నారు సార్? లేదు, మైనర్లు ఎవరు, 20 నుంచి 25 సంవత్సరాల మొత్తం యువకులు మొత్తం. వీళ్ళ మీద డెకాయిట్ కేసులేని, అటెంప్ట్ మర్డర్ కేసులేని, రాబరీ కేసులేని, ఎక్స్ట్రాషన్ కేసులేని వివిధ ప్రాంతాలలో. అంటే ఇంతకుముందు కూడా నేరచరిత్ర ఉందా, ఇప్పుడే కొత్తగా సార్? ఇది ఫస్ట్ టైం వీళ్ళు చేయడం కూడా ఫస్ట్ టైం. అంటే కంటిన్యూ చేస్తున్నారు, 8 నెలల నుంచి కంటిన్యూ చేస్తున్నారు. మీరు ఎన్నుకున్నది ఏంటంటే సెల్ ఫోన్లు నగదు పెట్టి క్యాష్ కాబట్టి అంత వాళ్ళ దృష్టికి రాలేదు. ఇప్పుడు వచ్చినారు, వీళ్ళ మీద కట్టి నిఘా పెట్టడం జరుగుతుంది. వీళ్ళందరి మీద సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. మనకి 8 కేసులు ఉన్నాయి కాబట్టి అందరి మీద కూడా మనం పీడీ యాక్ట్కు ప్రపోజ్ చేయడం జరుగుతుంది. మీరు సీరియస్ అఫెన్సెస్ ఉంది. జమ్మికుంట పట్టణ నూతన సీఐగా రామచందారావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ జమ్మికుంట పట్టణ ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, ఎల్లవేళలా ప్రజల కోసం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజలందరూ శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలన్నారు. కరోనా మహమ్మారి నియంత్రణకు ప్రభుత్వ ఉత్తర్వులను పాటిస్తూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని సూచించారు. ప్రజలు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే తమ కార్యకలాపాలు ముగించుకోవాలని తెలిపారు. లాక్డౌన్ సమయంలో బయట తిరగకూడదని, అకారణంగా బయటకు తిరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. కరోనా బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిన్న నేను జమ్మికుంట పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. జమ్మికుంట పట్టణ ప్రజలకు, అదేవిధంగా జమ్మికుంట మండలంలోని ప్రజలందరికీ పోలీస్ శాఖ తరఫున, ముఖ్యంగా ఇప్పుడు లాక్డౌన్ నడుస్తుంది కాబట్టి ఈ లాక్డౌన్ టైంలో మార్నింగ్ 6 to 10 రిలాక్సేషన్ ఉంది కాబట్టి ఆ 6 to 10లో కూడా ప్రజలు తమకు కావాల్సిన అవసరాలను ఈ కర్ఫ్యూ నిబంధనలు లేదా లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూనే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, మాస్క్ ధరిస్తూ, వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులు అదేవిధంగా ఇప్పుడు పనులు అవుతున్నాయి అవన్నీ కూడా చేసుకోవాలని, 10 తర్వాత ఎవరు కూడా రోడ్ల మీద తిరగొద్దని, అదేవిధంగా మాస్క్ కంపల్సరీ ధరించాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. 10 తర్వాత ఎవరైనా అనవసరంగా రోడ్ల మీదకి వచ్చినట్టయితే వాళ్ళ మీద చట్ట ప్రకారంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా ఏ విధమైన కాంప్రమైజ్ లేకుండా చేయడం జరుగుతుంది. ఎవరైనా పోలీస్ స్టేషన్కి సంబంధించి ఏదైనా ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఉన్నట్టయితే నేరుగా వచ్చి పోలీస్ స్టేషన్లో సంప్రదించవచ్చు, వారి సమస్యలను వెంటనే పరిష్కరించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ప్రజలందరూ కూడా పోలీసుకు సహకరించి ఈ వైరస్ను కట్టడి చేయడంలో మాకు సహకరించగలరని ఈ జమ్మికుంట పట్టణ, అదేవిధంగా మండల ప్రజలను కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని బెజ్జంకి ఎక్స్ రోడ్ గ్రామంలో ఈరోజు మానకొండూరు శాసనసభ్యులు రసమయ్యి బాలకిషన్ జన్మదినం సందర్భంగా కృపాభవన్లోని పిల్లలకు అన్నదానం చేశారు. కృపాభవన్ పిల్లలు గౌరవ శాసనసభ్యులు రసమయ్యి బాలకిషన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పాడిన పాట
అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీపీ శ్రీమతి లింగాల నిర్మలా లక్ష్మణ్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజాబంధు పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తూ తన మాట పాటలతో గలం విప్పిన నాయకుడు, ప్రజాక్షేత్రంలో దూసుకుపోతూ నేనున్నానంటూ భరోసానిచ్చే జననేత, నిరంతరం నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు పోతూ రైతన్నల ఆత్మబంధువు రసమయి బాలకిషన్, మీ అడుగులు ప్రజల కోసం, మీ ఆరాటం సేవ చేయటం కోసం, మీ ఆశయం మానకొండూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. అనంతరం కృపాభవన్ పిల్లలు ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పాట పాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ టేకు తిరుపతి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు దుంబాల రాజా మహేందర్ రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు పాకాల మహిపాల్ రెడ్డి, తెరాస రాష్ట్ర నాయకులు చింతకింది శ్రీనివాస్ గుప్తా, మండల అధ్యక్షులు రావుల రామకృష్ణారెడ్డి, తెరాస నాయకులు కచ్చు రాజయ్య, ఎలుక దేవయ్య, ఎలా శేఖర్ బాబు, భువనగిరి శ్రీనివాస్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. మానకొండూరు ఎమ్మెల్యే గౌరవ రసమయి బాలకృష్ణ అన్నగారి జన్మదిన సందర్భంగా నా బెచ్చెంకి మండల పక్షాన అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అన్నగారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో, పిల్ల పాపలతో, సంతోషాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆ లక్ష్మీ నరసింహ స్వామిని వేడుకుంటూ మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.